మృణ్మయం అంటే అర్థం. ఒక మట్టితో చేసినటువంటి పాత్రను చూసి ఇది మృణ్మయం అంటారు, అంటే ఇది మట్టితో నిండినటువంటిది అని అర్థం. అలాగే మన శరీరం అన్నమయము అంటే అన్నముతో నిండినటువంటి, అన్న అన్నం అంటే పదార్థం అన్నమాట, అందుకని అన్నమయం ఇది. దీని పైన ఉన్నటువంటిది ప్రాణమయము అంటే ప్రాణముతో నిండినటువంటిది. ఆ పైన ఉన్నటువంటిది మనోమయము అంటే మనముతో మనస్సుతో నిండినటువంటిది. ఇలా మయం అంటే దాంతో నిండినటువంటిది అర్థం. అందుకని ఏమన్నాడు, విశ్వమంతయు హరిమయము అన్నాడు. అంటే మొత్తం సృష్టి అంతా విష్ణువుతో నిండి ఉన్నటువంటిది, దాని నుండి మార్పులు చెందిన రూపములు కలది అని కూడా అర్థం. మయం అంటే అంటే మట్టితో చేసినటువంటి దాన్ని మృణ్మయం అంటున్నాం అంటే అర్థం ఏంటి, ఈ కుండ మృణ్మయము అంటే కుండ మట్టితో చేయబడింది అంటే అర్థం ఏమిటి, మట్టి ఎందు కుండ అనేటువంటి ఒక మార్పు కలిగినటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మన శరీరాలు కూడా మట్టితో నిండినది, మట్టితో చేయబడినది అనేటువంటి దాన్ని. ఇందు మట్టి స్వచ్ఛమైన ద్రవ్యం, కుండగా చూస్తున్నాం మనం, అందులో కుండ అనేటువంటి ఆకారం నిత్యమైనటువంటిది కాదు, అంటే ఇప్పుడు ఉంటుంది తాడు పగిలిపోతుంది, కానీ అందులో ఉన్నటువంటి మట్టి పగలదు. దేనితో చేయబడిందో అది సత్యము, ఈ చేయబడినటువంటి ఆకారములు మాత్రం సత్యము వలె గోచరిస్తున్నా కూడా అవి అనిత్యములు. కుండ అనే పేరును ఆకారమును ఆకారమును మనం ఏర్పరచుకుంటే దాన్ని కుండ అంటున్నాం, ఆ పేరు మనం పెట్టుకుందేగా. ఇది శరీరము అన్నాం, ఈ శరీరం అనేటువంటి పేరు మనం పెట్టాం, ఈ శరీరానికి కూడా ఇంకో పేరు పెడుతున్నాం, కానీ ఆకారము పేరు అనేటువంటి ఎక్కడి నుంచి మనం పెట్టినటువంటివి, కానీ దానికి ఉన్నటువంటి లక్షణం మాత్రం మట్టే. అట్లే సృష్టిలో శ్రీహరి సత్యముకు ద్రవ్యము, అందుకని సృష్టిలో ఇవన్నీ దేంతో చేయబడ్డాయి అంటే విష్ణువుతో చేయబడ్డాయి, శ్రీహరితో చేయబడ్డాయి అన్నారు. అందుకని మట్టితో చేయబడ్డవి అన్నట్టుగా శ్రీహరితో చేయబడ్డాయి కాబట్టి దీంట్లో సత్యం ఏది అంటే శ్రీహరి ఒకటే సత్యం అన్నారు. దీన్నే శంకరాచార్య వారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు. అంటే అర్థం ఏమిటి, ఈ జగత్తుగా కనబడుతున్నటువంటి రూప నామరూపాత్మకమైనటువంటివన్నీ కూడా మిథ్య అంటే అర్థం ఏమిటి, ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ వేరుగా కనిపిస్తూ ఉంటాయి, ఆ వేరుగా కనిపించడం అనేటువంటి దాన్ని మిథ్య అంటారు. కానీ వీటన్ని ఇవన్నీ కూడా దేంతో చేయబడ్డాయో ఆ చేయబడినటువంటి బ్రహ్మము సత్యము అన్నాడు. అంటే ఒక 10 కుండలు పెట్టామనుకోండి, 10 కుండలు 10 మూకుళ్ళు ఇవన్నీ పెట్టామనుకోండి, ఈ కుండలు మూకుళ్ళు అని పిలవబడేటువంటి దాన్ని అంతటిని కూడా మిథ్య అన్నాడు. అంటే వేరు వేరు కనబడుతున్నాయి, దీంట్లో ఉన్నటువంటి సత్యం ఏది అన్నాడు, మట్టి సత్యం. అలాగే బ్రహ్మ సత్యం అంటే లా ఎన్నిటిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి పరబ్రహ్మము సత్యము. ఈ పరబ్రహ్మం ఎందు ఏర్పడబడినటువంటి ఆకారాలుగా ఉన్నటువంటి అంతా కూడా మిథ్య అని పేరు పెట్టి, మిథ్య అంటే ఒక టెక్నికల్ టర్మ్, దాన్ని పొరపాటుగా అర్థం చేసుకున్న తర్వాత వ్యాఖ్యానం చేసిన వాళ్ళు మిథ్య అంటే ఏం లేకపోవడము అని పొరపాటు అర్థం చెప్పారు. ఆ పొరపాటు అర్థం చెప్పేప్పుడు దానికి అర్థం ఎలా వచ్చేసింది, బ్రహ్మ వేరు మిథ్య వేరు అన్నట్టుగా. అదేమిటది, బ్రహ్మ సత్యం అంటే బ్రహ్మం అన్నటువంటి నిజం, ఈ కనబడుతున్నంత అబద్ధం, ఈ కనబడుతున్నటువంటి దాంట్లో ఈ వేరువేరుగా ఉండడం అనేటువంటి మిథ్యని అర్థం, కానీ ఈ కనబడటం అబద్ధం కాదుగా. అది రామానుజాచార్య వారు చెప్పింది, శంకరాచార్య వారు చెప్పింది, రామానుజాచార్య వారు చెప్పింది ఒకటే, కానీ వారి శిష్యులు వీరి శిష్యులు కొట్టుకుంటుంటారు ఎప్పుడు, ఆయన చెప్పింది వేరు వీరు చెప్పింది వేరు అనుకుని, రెండు ఒకటే కాదు. ఆయన చెప్పిన దాన్ని పాపార్థం చేసుకుంటున్నారని మళ్ళీ ఈయన వచ్చిన ఆయన దాన్ని ఈ రకంగా అర్థం చెప్పాడు. ఆయన వెంటనే ఈయన మార్గం వేరు, విశిష్టాద్వైతం, ఆయన చెప్పిన అద్వైతం వేరు అనేటువంటిది ఒక వేరు పురుగు పుట్టింది అందులో. మొత్తానికి చెప్పినటువంటి విషయం కాస్త పోయి వీళ్ళు కొట్టుకోవడం మొదలెట్టారు, మా గురువు వేరు మీ గురువు వేరు, మా మతం వేరు మీ మతం వేరే. అంటే మానవుడి యొక్క బుర్ర ప్రజ్ఞ ఎలా ఉంటుంది చూడండి. అందువల్ల బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే అర్థం అది, మిగిలినవన్నీ మనం ఏర్పరచుకున్నవి మిథ్య అంటే అర్థం అది, మిథ్య అంటే లేనటువంటిది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన అన్నాడు. అది శంకరాచార్య వారు చెప్పింది, కుండగా చూస్తున్నాం మనం, కానీ కుండగా చూస్తున్నప్పుడు కూడా మట్టిని గుర్తుపెట్టుకున్నటువంటి వాడికి కుండ పగిలితే ఏడు పురాతన ఆయన అన్నాడు. అది శంకరాచార్య వారు చెప్పింది, అయ్యో కుండ పగిలిపోయింది అని ఏడుస్తే కుండ అనేటువంటి ఆకారం పోయింది కానీ ఆయన మట్టి ఎక్కడికి పోదు అది మనం గుర్తుపెట్టుకోమన్నాడు. అందుకని బ్రహ్మని గుర్తుపెట్టుకున్న వాడికి అయ్యో ఇదంతా పోయింది అనేటువంటి దుఃఖం ఉండదు, బ్రహ్మనే గుర్తుపెట్టుకో. ఇది అద్వైతం అంటే ఏమిటంటే, అద్వైతం అంటే పెద్ద వాదనలు పిడివాదాలని ఇంతేనా అండి అద్వైతం. అద్వైతం శంకరాచార్య వారు చెప్పింది ఇంతే, దాన్ని బట్టి పిడివాదాలు పెట్టుకోవచ్చు తర్వాత,
పిడివాదాలు ఎవరికి ఓపికంటే వాడు వాదం వాదించుకోవచ్చు. అని మనం రాత్రి అంతా కూర్చొని వాదించుకోకూడదు, ఏది సత్యం ఏది నిత్యం ఏ విరాదు. దానివల్ల అంటే కొంతమందికి దురద ఉంటుంది వాదించుకునేటువంటి దురద. వాళ్ళు ఏమి లేకపోయినా సరే కూర్చుని వాదించుకుంటుంటారు ఏదో దాన్ని బట్టి. అందుకని వాదనలు వాళ్ళు చేసేటువంటిది కాదు, బ్రహ్మ యొక్క స్వరూపం. మనం పెట్టిన పేర్లు, సంబంధ బాంధవ్యములు ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నటువంటివి. అది ఇక్కడ సుఖయోగేంద్రుడు చెప్పినటువంటిది. తర్వాత ఇంకా చెప్తున్నాడంటే, తర్వాత కళ అంటే ఏమిటో చెప్తున్నాడు, స్వప్నం అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి అని చెప్తున్నాడు ఇప్పుడు. కళలోన జీవుండు కౌతూహలంబున పెక్కు దేహంబుల పేరువడసి బెరువడసి ఇంద్రియంబుల వెంట నెల్ల వృత్తంబులు నీక్షించి మరి తన్ను నెరుగుకరణి అఖిలాంతరాత్మ గుడగు పరమేశ్వరుడు అఖిల జీవుల హృదయముల నుండి బుద్ధి వృత్తుల నెల్ల బోధి అయి వీక్షించు బద్ధుండుగాడు ప్రాభవము వలన సత్యుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక అన్యసేవ గలుగనేరవు కైవల్య గౌరవములు పాయడెన్నడు సంసార బంధమధిప. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకను భగవంతుడు ఒక్కడే ఇన్ని జీవరాశులుగా తన్ను తాను కల్పించుకొనుచుండునట్టి విచిత్రం ఎట్లు సాధ్యమగుచున్నది అండి. భగవంతుడు ఒక్కడే అన్నారు కదా, ఆయన ఒక్కడే తనని తాను ఇన్ని జీవరాశులుగా తయారు చేసుకుంటున్నాడన్నారు కదా, ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? నీకు కళలు ఎట్లు వస్తున్నవి అప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు. ముందు ప్రశ్న తానే వేశాడు మనకు వచ్చేటువంటి ప్రశ్న. అందుకని మనకు వస్తుంది కదా, భగవంతుడు ఒకడే అన్నారు, ఒకడే భగవంతుడు తనని తాను ఇన్ని జీవులుగా సృష్టించుకుంటున్నాడు అనేటువంటి లీలన్నారు, ఎలా సాధ్యం ఇది మనకు మనస్సుకు తొందరగా అర్థం కాదు. దానికి ఏం చెప్తున్నాడంటే, నీకు కళలు ఎట్లు వస్తున్నవి అట్లే ఇది అన్నాడు. స్వప్నమునందు జీవుడు పెక్కు దేహములను కల్పించుకోను. మన కళలు ఒక రకంగా వస్తాయా? ఓ ఎన్ని రకాలు. ఒకసారి మనం ఏదో గాడిద అయినట్టు, ఒకసారి కుక్క అయినట్టు, రకరకాల కళలు వస్తాయి. ఎందుకు రావు? కళ ఎట్లా వస్తున్నటువంటిది ఏం చెప్పగలం మనం? మనకేం మన కంట్రోల్లో ఉండేటువంటిది కాదుగా. ఎలాంటి కళ వస్తుందో ఏం వస్తుందో కళ్ళలో మనం ఏ రూపంలో ఉంటాము, రకరకాల కళలు వస్తూ ఉంటాయి. ఈ కల్పనము కుతూహలమును బట్టి జరుగును. మన కళ్ళలో వచ్చేటువంటివన్నీ మనకి ఏ కుతూహలం ఉంటుందో దాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. కళ్ళలో కనిపించిన వారందరూ వేర్వేరు వ్యక్తులుగా వేర్వేరు నామములతో స్వభావములతో ప్రవర్తనలతో సన్నివేశములు అల్లుకుందరు. ఎన్ని రకాల సన్నివేశాలు వస్తాయండి కళ్ళల్లో? ఒక్కోసారి మనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. మనం ఒక పావు గంట ఎంత పడుకుంటాం నిద్రపోతాం, మంచి నిద్ర పడుతుంది. ఆ పావు గంటలో వచ్చినటువంటి కళ్ళలో ఒక సంవత్సరం పాటు జరిగినటువంటి వృత్తాంతం నడుస్తుంది. ఎలా సాధ్యమంటుంది? జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైనా మనకు వచ్చేటువంటి కళ్ళని జాగ్రత్త పరిశీలిస్తే, ఒక్కోసారి 10 నిమిషాలు పావు గంట మనం నిద్రపోతాం, కళ వస్తుంది. ఆ కళ్ళలో మనం చిన్నవాళ్ళుగా ఉండి పెద్దవాళ్ళం ఏమో జరిగినటువంటి వృత్తాంతం అంతా రావచ్చు. మరి పావు గంట ఎలా సాధ్యమండది? అలా అటువంటిది అనమాట. వారందరినీ స్వప్నమునందు జీవుడు చూస్తూనే ఉండును, వినుచు గమనించుతూనే ఉండును. అట్లు చూచుటకు వినుటకు గమనించుటకు కావలసిన ఇంద్రియములు మనస్సు కూడా స్వప్నమునన్నే కల్పింపబడును. మరి నిజానికి ఈ శరీరం పనిచేస్తుందా, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నిద్రపోతున్నాయిగా. కానీ మనకి కళ్ళలో మనకు శరీరం, దానికి మనస్సు, దానికి ఇంద్రియాలు. మనం మామూలుగా మెలకుగా ఉన్నప్పుడు ఎలా అయితే చేస్తున్నామో అలాగే స్వప్నంలో కూడా మనం చేస్తూ ఉంటాం కదా. మనం కళ్ళలో కూడా రైలు ఎక్కుతాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. మరి అక్కడ శరీరం ఎలా వచ్చింది, ఇంద్రియాలు ఎలా వచ్చాయి, మనస్సు ఎలా వచ్చింది, అవన్నీ కల్పించుకున్నావేనా? వారి సహాయమున అన్నిటినీ చూచుతూ అనుభవించి మరల మెలకువ కాంచినంతనే తను తాను తెలుసుకున్నాను. మెలకు వచ్చేంత వరకు స్వప్నం నిజమే కదా. మెలకు వచ్చిన తర్వాత ఆహా ఇప్పటిదా కళ, మనం ఇప్పటిదా మనం అప్పుడు మళ్ళీ మనం చూసుకుంటూ ఉంటాం. అప్పటిదాకా మెలకు వచ్చేంత వరకు స్వప్నమే నిజం, మెలకు వచ్చిన తర్వాత ఇది నిజం అది స్వప్నం. అది మనకు ఉన్నటువంటి స్థితి. కళలో కనిపించిన ఇంతమంది కూడా ఆత్మమయులుగానే గుర్తించరు. మరి కళలో వీళ్ళందరూ కనిపించారండి, మరి వాళ్ళందరూ నిజంగా శరీరాలతో ఉన్నారా మన దగ్గర? అవన్నీ కూడా మన యొక్క మనం కల్పనే కదా. అదే విధముగా భగవంతుడు జీవులలో ఈశ్వరుడై హృదయములలో నుండి బుద్ధులను ప్రేరేపించి
వారికి అన్నిటినీ తెలియజేయచ్చు, మరల వారందరినీ వినోదముగా చూచుతుండును. మనకి ఈ కళ ఎటువంటిదో, ఈ సృష్టి మతం అంతా కూడా భగవంతుని యొక్క కళ. మన కళ్ళలో ఎంతమందిని మనం రూపాలను మనం తయారు చేస్తున్నాం, ఊహిస్తున్నాం, అవన్నీ కూడా మనం మనసులో మన మనస్సు యొక్క దీన్ని వచ్చినటువంటివి, కానీ అక్కడ నిజంగా లేవు కదా రూపాలన్నీ. మరి బయట మనం ఉన్నటువంటి రూపాలు లాంటివే కానీ అవి కాదుగా. నా కళ వచ్చింది, మీ అందరూ నా కళ్ళలో కనిపించారు అనుకోండి, కానీ అది నా మనస్సు చేసినటువంటి భావనామయమైనటువంటి రూపాలు. కానీ నిజంగా మీరందరూ నా అందులో, మీ అందరి శరీరాలు అక్కడ ఉన్నాయా, కానీ మీ అందరి శరీరాలు లాంటివే కదా అవి. అలాగే ఈ మొత్తం సృష్టి అనేటువంటిది అంతా కూడా భగవంతుడి యొక్క కళ లాంటిది అన్నాడు. కళలో మాట్లాడు వారిలో నుండి జీవుడు తానే కదా మాట్లాడుతున్నది. కళలో మనం ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాం, మీతో నేను మాట్లాడుతున్నాను అక్కడ కళలో, కానీ మీరు నిజంగా అక్కడ ఉన్నారా, మీరు ఎక్కడున్నారో, మీరు ఎక్కడ నిద్రపోతున్నారు, నేను ఎక్కడ నిద్రపోతున్నాను, కానీ కళలో మీరు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, నేనే ఆ రూపంలో ఉండి మీ రూపంలో కూడా మాట్లాడుతుంటాను, నేను ఈ రూపంలో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఇది కళలో మనం జరిగేటువంటిది. అయినను స్వప్నమున వారిని వేరుగా చూస్తున్నాడు కదా, కళ్ళలో మనం మాత్రం వాళ్ళందరినీ వేరుగా చూస్తున్నాం. మరి మెలకు వచ్చేప్పటికీ మొత్తం కలిసిపోయి నేనుగా ఉంటాను, అందుకే మనం జరిగేటువంటిది. అట్లే భగవంతుడు జీవులలో ఈశ్వరుడై ఎట్లు మెలగవలేనో తెలియజేస్తున్నాడు. ఇక జీవుని స్వప్నమునకు దేవుని సృష్టికి భేదమేమనగా, అయితే దీనికి చిన్న భేదం ఉంది అంటే చెప్తున్నా టెక్నికల్ పాయింట్. జీవుడు తన స్వప్నమున చిక్కుకొని భయపడుట దుఃఖించుట చేయను, అది మనం జరిగేటువంటిది. మన కళ నిజమే, మన కళ్ళలోనే అన్ని కనబడుతుంటాయి. మన కళ్ళలో పులి కనబడి మీద దొరికినట్టు అవో అని భయం వేస్తుంది మనకి. మన కళ్ళలో కనబడేటువంటి పులి మనమే, అది ఉంది మనకి. మన కళ్ళలో ఏదో భయంకర పిశాచి నోరు తెరిచి మన మీకు వస్తున్నాడు, అది ఎవరు, మనమే. నిజంగా అక్కడ ఏమైనా ఉందా, ఏం ఉండదు. మన మనస్సే ఆ రూపంలో మళ్ళీ మన మీకు వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అది భయపడ్డం, దుఃఖపడ్డం, లేదా సంతోషపడ్డం, ఇవన్నీ మనం కళ్ళలో. మనకి ఎవడో ఒక 10,000 రూపాయలు ఇచ్చినట్టుగా కళ వచ్చింది, అమ్మ ఎంత బాగుంది హాయిగా లేచిన తర్వాత ఏమి ఉండదు అక్కడ. ఇదంతా కూడా ఈ దుఃఖించడం, భయపడ్డం, అయితే ఆనందపడడం, ఇవన్నీ జీవుడికి ఇది ఉంటుంది, ఈ మాయరోగం ఉంటుంది. ఇది మాయ వల్ల వచ్చిన రోగం అనమాట, మాయరోగం అంటే ఇది మాయ అంటే. అందుకని జీవుడు తన స్వప్నమును చిక్కుకొని భయపడుట దుఃఖించుట చేయను. దేవుడు నిద్రా స్వప్నాది స్థితులకును జనన మరణాది స్థితులకు ప్రభువు గనక వారి ఎందు చిక్కుకొనక అందలి సుఖదుఖములు అనుభవింపక సత్యస్వరూపుడై సృష్టి అందలి బహువిధములైన గతులను తన ఎందు ఆనందించుచుండును. ఆయనకి మనకి తేడా ఏమిటంటే, ఆయన సృష్టి అంతా కూడా ఒక స్వప్నమే, కానీ ఈ స్వప్నంలో మన రూపాల్లో ఉండి ఆయనే కాబట్టి, మన రూపాలు కల్పించుకుంది ఆయనే కాబట్టి, మనలో దుఃఖిస్తున్నప్పుడు ఆయన దుఃఖించడం మనం ఏం చేస్తున్నా సరే ఆయన ఊరికే చూస్తూ ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే ఆయనకి వీడంతకీ అతీతంగా ఉంటాడు, ఆయన అతీతంగా ఉండి సినిమా చూస్తున్నట్టు చూస్తుంటాడు ఆయన. అందుకని ఏం మనం ఏం చేస్తాం, సినిమా చూస్తున్నా ఏడ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది, అది తెరా మనం ఎదురు కూర్చున్నామో దానికి మన సంబంధం లేదు, అక్కడ ఎవరూ లేరు నిజంగాను, కానీ అది చూసి కూడా ఏడుస్తాం నిజంగానికి. భగవంతుడు స్వప్నం తన ఈ సృష్టి మొత్తం తన స్వప్నంగా చూసి కూడా ఇందులో ఏమి ఇన్వాల్వ్ అవ్వడు ఆయన, చాలా తమాషాగా చూస్తూ ఉంటాడు. అందుకే సాక్షిభూతుడు అంటారు ఆయన్ని, ఆయన సాక్షి, జగత్ సాక్షి ఆయన. అతనిని సేవించచ్చో అట్టి స్థితి కలుగును గాని, అందుకు ఎందుకు భగవంతుణ్ణి మనం సేవించాలి, భగవంతుని భావించాలంటే మనం కూడా దీనికి అతీతమైనటువంటి స్థితి, ఆ స్థితిని పొందాలంటే ఆయన పట్టుకోవాలి. ఇది రహస్యం. ఇతరములను గమనించుతున్నంతసేపు వానిలో కేవలత్వం లభింపదు, లభింపనిచో సంసార బంధము తొలగదు. అందుకని ఈ చూస్తున్నటువంటి జీవుడు అందరి రూపంలో ఉన్నటువంటి భగవంతుని చూసేటువంటి సాధన ఎందుకు చేయాలంటే, అలా చేసినప్పుడు ఇంకా వాళ్ళకి మనకు దుఃఖానుభవం కానీ వేహం ఉండవు. అంటే చిన్న ఉదాహరణ ఎటువంటిది అంటే, ఈ చూస్తున్నటువంటి జీవులంతా కూడా భగవంతుడి రూపాలైనటువంటి సాధనలో ఉన్నాం అనుకోండి, ఆ ఉన్నప్పుడు మనకు చాలా దగ్గర వాళ్ళు అని అనుకున్నటువంటి భావాలు ఉంటాయి. ఈ భావాలు అందరూ దగ్గర వాళ్ళు, అప్పుడు భగవంతుడి యొక్క రూపాలంటే దగ్గరవాడు కానివాడేవాడు. అప్పుడు ఒక రూపం కనిపించకుండా పోయింది, ఇంకో రూపం ఉంటుంది. అంటే ఏమిటి, మన సన్నిహితంగా ఉన్నటువంటి వాడు కనిపించకుండా పోయారు, ఇంకా వాళ్ళు పోయారనేటువంటి బాధ, భయం, దుఃఖం వేయం ఉండవు ఈ సాధన చేస్తే. ఈ విష్ణు అంతర్యామి సాధన చేసినటువంటి వాడికి దుఃఖం ఉండదు, ప్రత్యేకమైన ఆనందం ఉండదు, ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటాడు. భగవంతుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉంటాడు.
అలా ఉండాలంటే ఆయన ధ్యానం చేయాలి, ఆయన స్మరించాలి, ఆయన చూడాలి. ఇదే సాధన. స్వప్నము చెంది మేల్కొన్నవాడు, ఈ మాస్టర్ గారు చిన్న ఇది కూడా ఇస్తున్నారు అన్నమాట, అంటే స్వప్నము చెంది మేల్కొన్నవాడు, స్వప్నమును అనుభవిస్తున్నవాడు, స్వప్నమునందలి విశేషములు అను మూడు భాగములు పై చెప్పిన ఉపమానములు ఉన్నాయి. మూడు భాగాలు ఉన్నాయి పైన చెప్పిన దాంట్లో. అది మాస్టర్ గారు మళ్ళీ మనకి వివరించి చెప్తున్నారు. ఏమిటంటే స్వప్నము చెంది మేల్కొన్నవాడు అనేటువంటి భాగం ఒకటి, కళ వచ్చి కళ్ళ నుంచి మేల్కొన్నవాడు, స్వప్నమును అనుభవించుతున్నవాడు అనేటువంటి స్థితి ఒకటి, స్వప్నమునందలి విశేషములు అనేటువంటి స్థితి ఒకటి. ఈ మూడు భాగాలున్నాయి. అందు స్వప్నము చెందుతున్నప్పుడు స్వప్నమునన్నవాడు అజ్ఞానమును చిక్కుకొనను. అంతేగా, మనం కళ అనేటువంటిది అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మనం ఆ కళే నిజం అనుకునేటువంటి భావనలో ఉంటాం మనం. ఇదే మన సహజమైనటువంటిది, దాన్నే అజ్ఞానం అంటారు. అజ్ఞానం అంటే కంగారు పడాల్సిందేం లేదు, ఏదైతే నిజం కాదో అదే నిజమైనటువంటి భావనలో ఉండడాన్ని అజ్ఞానం అంటారు. జ్ఞానం అంటే ఏమిటి, ఏదైతే నిజమో అది మాత్రమే దాని అందే ఉన్నటువంటి భావన జ్ఞానం, నిజం కానటువంటి దాని ఎందు కూడా నిజం అనుకోవడం అజ్ఞానం. ఇదే దానికి దీనికి తేడా. అందువల్ల మనం కళ్ళలో ఉన్నాం, ఆ కళ్ళలో ఉన్నప్పుడు కళ అనుభవిస్తున్నప్పుడు అదే నిజం అనేటువంటి భావనలో ఉంటాం కాబట్టి దాని అజ్ఞానం అన్నారు. అజ్ఞానం చిక్కుకొనను, మెలకువ వచ్చిన వాడు ఆ క్షణమున జ్ఞానం పొందును. వెంటనే ఏమవుతుంది, మనం మెలకువ వచ్చాక ఆహా ఇప్పటిదా కళ నిజం కాదు అంటే జ్ఞానంలోకి వచ్చామన్నమాట మనం. అది జ్ఞానం అంటే అంతకుముందు ఉన్నటువంటిది లేనటువంటి స్థితి, నిజంగా లేనటువంటి స్థితి, ఉన్నట్టు కనిపించేటువంటిది. ఇప్పుడున్నటువంటి స్థితి మెలకువ వచ్చాక ఇది అసలైనటువంటి స్థితి. అందుకని ఈ స్థితి జ్ఞానము, ఆ ముందు ఉన్నటువంటిది అజ్ఞానము. ఈ రెండు స్థితులను పొందుట సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా తప్పదు. మనకే కాదబ్బాయి, మనని సృష్టించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నాడు, ఆయనకు కూడా తప్పదన్నారు. ఆయనకు కూడా నిద్ర ఉంటుంది, ఆయనకు కూడా కళ్ళు వస్తూ ఉంటాయి, ఆయనకు కూడా మెలకువ ఉంటుంది. ఆయన మెలకువ వచ్చిన తర్వాత ఆహా నేను బ్రహ్మను అనుకుంటాడు, అది బ్రహ్మజ్ఞానం. ఆయనకున్నటువంటి జ్ఞానం అది. ఆ మెలకువ రాకముందు ఆయన కూడా పాపం కళ్ళలో ఉంటాడు, అదే నిజం అనుకుంటాడు ఆయన. అయితే బ్రహ్మగారు కూడా అజ్ఞానం ఉంది, పర్లేదు మనకు కూడా ఉండొచ్చండి అజ్ఞానం. స్వప్నమునందలి విశేషముల వంటిదే సృష్టి. మన కళ్ళలో చూసేటువంటి విశేషాలన్నీ ఉన్నాయి, అతడిది సృష్టి మొత్తం. స్వప్నమునందు కూడా తాను తెలివి అయి ఉండి వినోదించువాడే భగవంతుడు అయిన శ్రీహరి. అంటే ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కంటే పైన ఉన్నటువంటి వాడు శ్రీహరి. ఆయన ఏం చేస్తుంటాడు, ఈ బ్రహ్మగారు మాత్రం సృష్టి అయినటువంటి స్వప్నంలో విశేషాల్లో ఉంటాడు, కానీ ఆ పైన ఉన్నటువంటి ఆయన శ్రీహరి ఉంటాడే, ఆయన మాత్రం ఇవన్నీ కూడా చూసి వినోదిస్తూ ఉంటాడు. తను తాను మేలుకుని ఉండి స్వప్నమునందు కూడా మేలుకున్నటువంటి స్థితిలో ఉంటాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయనకే సాధ్యం స్వప్నంలో మెలుపుగా ఎట్లా ఉంటామండి మనం అనిపిస్తుంది మనకి. స్వప్నంలో నిజంగా మనం మెలుపుగా ఉండం కదా, కానీ స్వప్నమునందు కూడా మేలుకాంచి స్వప్నాన్ని కూడా చూసి ఆనందించగలిగినటువంటి వాడు ఒక్కడే శ్రీహరి ఒక్కడే. స్వప్నమందుట దాని నుండి మేల్కాంతుడా అన్న ప్రజ్ఞకు లోబడిన వాడు సృష్టికర్త అయిన బ్రహ్మ. మనలాంటి వాడు ఆయన, అంటే ఆయన లాంటి వాడు మనం. మనం మామూలుగా మనలాంటి వాడు ఆయన అనుకుంటూ ఉంటాం తమాషగా, నాకన్నీ మా అబ్బాయి పోలికలేనండి అన్నట్టుగా. ఆయన లాంటి వాడు మనం, మనలాంటి వాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడంటే, బహువర్షంబులు బ్రహ్మతుల్లి జగముత్పాదింప విన్నానిగాక హరిప్రార్థన ధారణావశమునంగారే అమోఘోల్లసన్మహనీయోజ్వల బుద్ధియై భువన నిర్మాణ ప్రభావంబుతో విహరించన్ నరనాథ జంతు నివహావిర్భావ నిర్ణేతయై. కనుకనే సృష్టికి పూర్వం బ్రహ్మ ఈ లోకములను పుట్టించుట ఎట్లో తెలియక ఎక్కువ సంవత్సరములు భావించి చూచి చివరకు శ్రీహరిని ప్రార్థించి వాని ధారణయందు లీనమై అపరిమితమైన బుద్ధిబలమున లోకములను సృష్టింపగలిగాను. మనందరినీ సృష్టి మొత్తాన్ని బయట తీసుకొచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నాడే, ఆయన సృష్టి చేయకముందు ముందు ఆయన పుట్టాడు. ఆయన పుట్టంగానే సృష్టి చేయలే, ఆయన పుట్టాడు ముందు. ఆయన నాభికమలంలోంచి కమలం విచ్చుకోగానే కడు తెరిచాడు. ఆయన తెరిచి చుట్టూ చూశాడు, నేను ఎలా పుట్టాను అని అనిపించింది ఆయనకు, అర్థం కాలేదు.
అర్థంగా ఎక్కడి నుంచి పుట్టాను అని చూశాడు, ఎక్కడ ఆకాశం ఏం కనిపించట్లేదు. అప్పుడు కింద చూసుకుంటే హా ఈ పద్మం మీద కూర్చుని ఉన్నాను అనుకున్నాడు. అయితే ఈ పద్మం నుంచి పుట్టాను కావచ్చు అనుకున్నాడు ఆయన. అనుకుని ఈ పద్మం ఎక్కడ పుట్టిందని చూస్తే కింద కాడ కనిపిస్తుంది. ఈ కాడ ఎక్కడ పుట్టింది చూద్దామని చెప్పి దాని అంబడి దిగాడు. ఎక్కడ అందుబట్టలేదు, అంత చిక్కలేదు ఆయనకి. అది మనకు మూడో స్కంధంలో వస్తుంది ఆ కథ, 42 స్కంధంలో. అందువల్ల ఆయన ఏం చేశాడంటే ఎక్కువ సంవత్సరములు భావించి చూశాడు ఎట్లో తెలియక. ఈ మొత్తం లోకాన్ని సృష్టించాలి, ఎందుకు పుట్టాను నేను అంటే సృష్టించాలని తెలిసింది. ఇంతకుముందు సృష్టించినటువంటి విధంగా సృష్టించాలి, కానీ ఎట్లా సృష్టించాలో అర్థం కాలే అందుబట్టలేదు ఆయనకి. అలా అందుబట్టక చివరికి ఏం చేశాడంటే చాలా సంవత్సరాలు భావించాట. చాలా సంవత్సరాలు అంటే మన సంవత్సరాలు కాదండి, బ్రహ్మ సంవత్సరాలు. అది గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మ సంవత్సరాలు అంటే మన సంవత్సరాలు కాదు. అంటే ఈ సంవత్సరాల లెక్కలు మనం ఒకసారి చెప్పుకున్నాం, అది క్యాలిక్యులేషన్ మళ్ళీ ఎప్పుడో గుర్తుపెట్టుకుంటారు. కానీ మన సంవత్సరాల్లో ఆయన సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే స్టెప్స్ ఏమిటో అనేటువంటి మ్యాథమెటికల్ స్టెప్స్ అది, అదేం పెద్ద కష్టమైన పని కాదు. అది బ్రహ్మకల్పం అనేటువంటిది ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అలా బ్రహ్మకు ఒక రాత్రి అంటే ఎంత, ఒక పగలంటే ఎంత అని అన్ని. చివరికి ఆయన ఏం చేసేటంటే ఇలా రావడం లేదు, ఇలా మనకు అర్థం కాదని చివరికి శ్రీహరిని ప్రార్థించి వాని ధారణయందు లీనమై అపరిమితమైన బుద్ధిబలమున లోకములను సృష్టింపగలిగాను, సమస్త జీవరాశుల విభాగమును నిర్ణయము చేయగలిగాను. అప్పుడు చేయగలిగాడు ఆయన, ఎప్పుడు శ్రీహరిని భావించిన తర్వాత. స్వప్నమునందు చిక్కుకొని ఉన్న జీవుడు స్వప్నమును సృష్టించుకున్నట్టు కూడా సమర్థుడు అగుట ఎట్లు? స్వప్నంలో మనం, మన కళ్ళలో మనం చిక్కుకుని ఉన్నాం. అలా ఉన్నటువంటి మనం కళని కూడా మనం సృష్టించుకోగలవా? మన కళని మనం సృష్టించుకోలేము. స్వప్నముకు ఈవల జీవించున్న వారితో సంబంధం ఏర్పడినప్పుడే స్వప్నము సృష్టింపబడట కూడా ద్వారం ఏర్పడును. మనము నిద్రించున్నప్పుడు మనం ఉండము, అనగా మనస్సు ఇంద్రియములు ఉండవు. మనం నిద్రపోతున్నప్పుడు మన మనస్సు ఇంద్రియాలు ఉండవు, లోపల జీవుడైనటువంటి వాడు ఉంటాడు తప్ప ఇవి ఉండవు కదా. దానికి పరమైన మనము నిద్రలో కూడా జీవించి ఉన్నాము. అంటే ఈ మనస్సుకి ఇంద్రియాలకి పరమైనటువంటి నేను అనబడేటువంటి వాడు మాత్రం మనం ఆ విధంగా జీవించి ఉన్నాం, కానీ మనస్సు ఇంద్రియాలు మాత్రం లేవు. అట్టి మనలో ఈశ్వరుని రూపమున అంతర్యామి సర్వాంతర్యామి జీవుడుగా వర్తించున్నాడు. వాని నుండి మేల్కొనుట నిద్ర స్వప్నము అనుమతింపబడుచున్నవి. 4 స్థితులు ఉన్నాయి, 4 స్థితులు మనం చెప్పుకున్నాం ఇదివరకు. ఏమిటవి? జాగ్రత్త అంటే మనం మేలుకున్నటువంటి స్థితి, సుషుప్తి అంటే మన నిద్ర, తర్వాత స్వప్నము, 4వ దాన్ని తురీయము అంటారు. అంటే అర్థం ఏమిటి? అసలు మేలుకొలిపోయి, అసలు మేలుకున్నటువంటి స్థితి అంటే పరమాత్మ ఎందున్నటువంటి స్థితి. మనం మామూలుగా ఇప్పుడు మేలుకొంది నిజమైన మేలుకొలుపు కాదు ఇది. మనం మామూలుగా మేలుకున్నటువంటిది మామూలుగా మన కాన్షియస్ స్టేట్ అంటాం. మనం నిద్రపోతున్నప్పుడు ఉన్నటువంటి స్థితిని స్వప్నం, అది సబ్ కాన్షియస్ స్టేట్. నిద్రపోతున్నటువంటిది డ్రీమ్ స్టేట్. ఇది కాకుండా మామూలుగా సైకాలజీ వాళ్ళు ఈ మూడే చెప్తారు, డ్రీము, కాన్షియస్, సబ్ కాన్షియస్. ఈ 4వది అంత తెలియదు ఇప్పుడు మోడర్న్ సైకాలజీకి. దాన్ని ఏమంటారంటే సూప్రా కాన్షియస్ స్టేట్ అంటారు, అది తురియ అవస్థ అంటారు దాన్ని. అంటే నిజంగా మన జీవి అయినటువంటి ప్రజ్ఞ దేని ఎందు మేలుకాంచి ఉంటుందో నేను అనేటువంటిది, అది భగవంతుడు, అది సూప్రా కాన్షియస్. అందువల్ల మనం మేల్కోవడం అంటే మామూలు కాన్షియస్ స్టేటు, మనం నిద్రపోవడం అంటే సుషుప్తి, మన స్వప్నం, ఈ మూడు కూడా అక్కడ పైన ఉన్నటువంటి ఈశ్వరుడి చేత అనుమతింపబడుతున్నాయి అని అర్థం. మేల్కొన్నప్పుడు మనస్సు ఇంద్రియములు అనుమతింపబడుచున్నవి. మనం మేల్కొన్నప్పుడు మనస్సు ఇంద్రియాలు పనిచేసేట్టుగా ఆయన అనుమతిస్తూ ఉంటాడు. మనం నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు నిద్రపోయేట్టుగా ఆయన అనుమతిస్తాడు. మన కళ వచ్చేప్పుడు కళ్ళు వచ్చేట్టుగా ఆయన అనుమతిస్తాడు. ఆ పైన తురియావస్థలో ఉన్నటువంటి నేను అనేటువంటి వాడు, ఆయన ఈశ్వరుల్లో భాగం ఆయన. అందువల్ల ఆయన అనుమతిస్తే జరుగుతాయి, కానీ ఒకవేళ ఆయన నిద్రపోతున్నప్పుడు ఇంకా మెడుకు రావాల్సిన అవసరం లేదు అన్నాడు అనుకోండి, ఏ మనం అంతే అట్నించటే, ఏ అమ్మలేదు ఇమ్మలేదు ఏదైనా ఒకటే, ఆయన అనుమతించలేదనుకోండి ఇంకా మనకు మెడుకు రావడం ఉండదు. అందువల్ల ఇంద్రియములు ఇవన్నీ కూడా అనుమతింపబడుతున్నాయి. నిద్రించుతున్నప్పుడు మాయము చేయబడుతున్నది. స్వప్నస్థితి అనుమతింపబడినప్పుడు స్వప్నం పొందువాడు కూడా స్వప్నమునందరి మొదటి పాత్రగా అనుమతింపబడుచున్నాడు. మన కళ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కళ అనేటువంటిది ఆయన అనుమతిస్తున్నాడు పైనుంచి, మనలో ఉన్నటువంటి ఆ నేను అనేటువంటి ప్రజ్ఞ. అప్పుడు మన కళ అనేటువంటిది వచ్చి ఆ కళలో మొట్టమొదటి పాత్రగా మనం అనుమతింపబడుతున్నాం, ప్రధాన పాత్రగా మనం ఉంటామన్నమాట.
అట్టివాడే ఈ సృష్టికి మూలమైన చతుర్ముఖ బ్రహ్మ. ఆయన గతి కూడా అంతే పాపం. ఆ నాలుగు తలకాలైన కూడా అంతే. మళ్ళా మనం మనం కల్లో ఎలా అయితే మనం ప్రధాన పాత్రగా ఉంటున్నామో ఆయన సృష్టిలో ఆయన ప్రధాన పాత్రగా ఉంటున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. అంతకంటే ఏం లేదు. స్వప్నం అన్న మొదటి పాత్ర అయిన స్వప్నము చెందువాడు తాను స్వతంత్రించి స్వప్నమును కల్పించుకున్న జాలడు. అంతేగా మన మన ఇష్టమై మన కళను మనం తెప్పించుకోలేంగా మనం. ఆ పైనుంచి ఆయన అనుమతించాలి. అతను ఎందు స్వప్నము అనుసంధాన ప్రజ్ఞగా ఆరోపణ చేయబడవలను. ఇది స్మరణ రూపంలో దిగివచ్చును. అట్లే బ్రహ్మ కూడా తన దగ్గరకు దిగివచ్చిన శ్రీహరి స్మరణమును ఆధారముగా కొని ఈ సృష్టిని అంతటిని నిర్మాణం చేయుచు విజ్ఞానం పొందగలిగాను. ఈ సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా తానంతట తాను సృష్టి చేసేటువంటి శక్తి లేదు ఆయనకు కూడా అనుకున్నాడు ముందు, కానీ కుదరలేదు. అప్పుడు మళ్ళీ ఆయన శ్రీహరిని ధ్యానిస్తే ఆ పైనుంచి ఆయన అనుమతించిన తర్వాత అందులో ప్రధాన పాత్రగా తానుండి సృష్టికర్తగా అప్పుడు ఈ సృష్టి మతాన్ని బయట తీసుకొచ్చాడు మన స్వప్నంలాగా. ఇది మొత్తం దీనిలో ఉన్నటువంటి రహస్యం. తర్వాత మళ్ళీ వేదము జీవుడు అనేటువంటిది దాని గురించి చెప్తాడు. అది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం అస్మద్ గురుభ్యో నమః. శుకయోగేంద్రుడు పరీక్షణ్ మహారాజుతో ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. స్వప్నము సృష్టి అనేటువంటి విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఇవాళ వేదము జీవుడు అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు ఆయన. విను మూఢుండు శబ్దమయ వేద మార్గం పైన కర్మఫల బోధన ప్రకారంబున వ్యర్థంబులైన స్వర్గాది నామలోక సుఖంబుల ఇచ్చగించుచు మాయామయ మార్గంబున వాసనా మూలంబున నిద్రించువాడు గనులుగను తెరంగున పరిభ్రమించుచు నిరవధ్య సుఖలా లాభంబు చెందడు తన నిమిత్తంబున విద్వాంసుండు నామమాత్ర సారంబులకు భోగ్యంబు భోగ్యంబులలోన ఎంతట దేహ నిర్వహణంబు సిద్ధించు అంతియ కైకొనుచు అప్రమత్తుండై సంసారంబు సుఖంబని నిశ్చయింపక యొండు మార్గంబున సిద్ధిగలదని చూచి పరిభ్రమణంబు చేయుచుండు. అంటే ఏమన్నాడంటే జీవుడు భగవానుని జ్ఞానము కలుగుటకు కూడా వానిలోనున్న పరబ్రహ్మ జ్ఞానమే కారణము. అంటే మనకి భగవంతుని గురించినటువంటి జ్ఞానం మనకు కలగాలంటే ఆ భగవంతుని గురించినటువంటి జ్ఞానం మనకు కలగడానికి కూడా కారణం ఆ బ్రహ్మజ్ఞానమే, పరబ్రహ్మ యొక్క జ్ఞానమే దీనికి కారణం అవుతుంది. ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటిది కనుక లేకపోతే మనకు అసలు భగవంతుని గురించినటువంటి జ్ఞానం కలగడం అనేటువంటి సాధ్యం కాదు. అది వానిలోని ప్రజ్ఞగా టెంకాయలోని నీళ్ల వలె సహజముగా నిమిడి ఉంటుంది. ఇది మనకు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఉదాహరణ. అంటే ఎలా ఉంటుంది మనలో జీవుల్లో బ్రహ్మ యొక్క జ్ఞానం పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటిది ఎలా ఉంటుంది మనలో అంటే కొబ్బరికాయ లోపల నీళ్ళు ఎలా ఉంటాయో అలా లోపలే మిడి ఉంటుంది, బయట నుంచి వచ్చేటువంటిది కాదన్నారు. తెలియనటువంటి వాడు మొట్టమొదటిసారి కొబ్బరికాయ చూస్తే ఏ పాశ్చాత్యులు ఎవరో మొట్టమొదటిసారి చూశారనుకోండి, వాళ్ళు ఆ కాయంతా ఒలిచి అంతా తీసి లోపల తీసిన తర్వాత ఆ లోపల పగలబడితే నీళ్ళు ఎలా వచ్చాయో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, దీన్ని ఎక్కడో ఆ చిన్నప్పుడు ఎప్పుడో కన్నం పొడిచి లోపల నీళ్ళు కానీ పోసారేమో అనుకుంటారు తెలియని వాళ్ళు. కానీ అది సహజ సిద్ధమైనటువంటిది, లోపల తయారయ్యే లోపల ఉండేటువంటిది. అదేవిధంగా మనలో కూడా బ్రహ్మజ్ఞానం అనేటువంటిది లోపల ఇమిడి ఉంటుంది. అది తన హృదయ స్పందనముగా ప్రాణాపానములుగా శ్వాసగా నాదముగా వాక్కుగా శబ్దార్థములుగా వెలువడును. ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది లోపల, పరబ్రహ్మజ్ఞానం అనేటువంటిది లోపల లేకపోతే మనకు అసలు జీవితమే లేదు. ఎందుకంటే హృదయ స్పందనం అనేటువంటిది ఎలా కలుగుతోంది మనలో, ఆ లోపల పరబ్రహ్మం అనేటువంటిది దాని యొక్క ప్రజ్ఞ వల్లనే. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటివి ఎలా కలుగుతున్నాయి,
అది కూడా దానివల్లే. తర్వాత నాదముక శ్వాసలో ఉన్నటువంటి ఓంకారం అనేటువంటిది మనలో ఎలా పనిచేస్తూ ఉంటుందంటే అది కూడా దీనివల్ల. అందుకనే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్తుంది. ఓం అనేటువంటిదే పరబ్రహ్మ స్వరూపము. మరి మన అందరిలో కూడా ఓం ఉంది. అదేమిటంటే మనలో ఓం అనేటువంటిది ఎక్కడుంది అంటే మనం చెప్పుకున్నాం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లోపలికి గాలి పీల్చుకుంటున్నప్పుడు సో అనేటువంటిది, మళ్ళీ గాలి బయటికి వదులుతున్నప్పుడు హమ్ అనేటువంటిది. ఈ రెండింటిలో ఉన్నటువంటిది సకార హకారాలు తీసేస్తే ఓం అనేటువంటిదే లోపల ఉన్నటువంటిది. ఆ ఓం అనేటువంటిదే మనలో ఉన్నటువంటి పరబ్రహ్మ యొక్క కేంద్రం. అందువల్ల అది మనలో ఇమిడి ఉన్నటువంటిది కాబట్టే మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటివి ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అలాగే వాక్కు, మనం వాక్కు బయటకు ఉచ్చరించడానికి కారణభూతమైనటువంటిది కూడా ఆ పరబ్రహ్మే. ఎందుకని వాక్కు మనం ఉచ్చరిస్తున్నామంటే వాక్ అంటే సరస్వతీ స్వరూపం. ఆ సరస్వతీ స్వరూపమైనటువంటి వాక్కు మనం చెప్పుకున్నాం నాలుగు దశల్లో బయటికి ఉంటుంది. అంతలో మూడు లోపలే ఉండి బయటికి నాలుగవ వంతు ఉచ్చరింపబడుతూ ఉంటుంది. ఆ ఉచ్చరింపబడాలంటే లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ యొక్క ప్రజ్ఞ వల్ల తప్ప, లేకపోతే మన ప్రజ్ఞ అనేటువంటి దానివల్ల, వేరే ప్రజ్ఞ వల్ల కాదది. అలాగే ఆ వాక్కు ఉచ్చరించిన తర్వాత వాక్కులో ఉన్నటువంటివి ఏమున్నాయి భాగాలంటే, ఉచ్చరింపబడినటువంటి వాక్కులో శబ్దము దాని అర్థము అనేది రెండు భాగాలు ఉంటాయి. మనం ఏది ఉచ్చరించినా సరే ఆ ఉచ్చరించినటువంటి చెవులకు వినబడేటువంటి శబ్దం అనేటువంటిది ఉంటుంది, దాని యొక్క అర్థము. అయితే ఈ శబ్దము అర్థం అనేటువంటి రెండు కూడా రెండుగా వ్యక్తమయ్యేటువంటి ఒకే స్వరూపం. అది కూడా ఈ పరబ్రహ్మ జ్ఞానం వల్లనే జరుగుతూ ఉంటుంది. దాని అర్థం అంతయును భగవంతుడే. ఎందుకని మనం ఉచ్చరించేటువంటి వాక్ యొక్క అర్థం అనేటువంటిది అంతా కూడా భగవంతుడే, ఆ పరబ్రహ్మ యొక్క వ్యక్తమైనటువంటి స్వరూపం. దాని నుండియే ఆచరింపబడు కర్మలను వాని ఫలితములను వెలువడుచుంటును. మనం ఆచరించేటువంటి ప్రతి కర్మ ప్రతి పని దాని యొక్క ఫలితం అనేటువంటివి కూడా ఈ లోపలటువంటి పరబ్రహ్మ ప్రజ్ఞ వలనే వెలువడుతూ ఉంటాయి. వాని వెంట ప్రయాణము చేయు మనస్సు వానిలోని అంతర్యామి అయిన భగవంతుని నుండి వేరుగా పరిగెత్తుటకు ఆరంభించును. అయితే మనకు అనుమానం వస్తుంది, మరి అంతా పరబ్రహ్మం వల్లే జరుగుతూ ఉంటే మరి మనకు కొన్ని వికల్పాలు అనేటువంటివి ఎందుకు కలుగుతున్నాయని చెప్పి అనుమానం వస్తుంది. అయితే మనలో ఉన్నటువంటి పరబ్రహ్మం యొక్క ప్రజ్ఞనే అయినప్పటికీ ఇందులో ఉన్నటువంటి మనస్సు అనేటువంటిది ఉండే, ఆ మనస్సు వేరుగా అనేటువంటి ఒక స్థితిని కల్పించుకుంటుంది. అది మనస్సు లక్షణం. ఆ మనస్సు వేరుగా కల్పించుకునేటువంటి కారణం వల్ల ఇది వేరే కనబడుతూ ఉంటుంది మనకి. అందుకని భగవంతుని నుండి వేరుగా పరిగెత్తుటకు మనస్సు ఆరంభించను. అప్పుడు వాక్కు యొక్క శబ్దార్థములు తన కల్పనను అనుసరించి సృష్టించుకొనబడును. అందువల్ల కానీ మొట్టమొదట మనం చెప్పుకున్నప్పుడు అనుమానం వస్తుంది, మరి మనం ఎప్పుడూ దేవుని గురించినటువంటి మాటలే మాట్లాడుకోవట్లేదు కదా, లౌకికమైన మాటలు మాట్లాడుతున్నాం. కొంతమంది మాట్లాడుకోవడానికి ఉచ్చరించకూడనటువంటి కూడా ఉచ్చరిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయో, అవి కూడా పరబ్రహ్మ నుంచేనా అంటే, అవి ఈ మనస్సు వేరుగా పనిచేయడం మొదలుపెట్టి ఈ మనస్సులోంచి వచ్చినటువంటి తరంగాలుగా వచ్చినప్పుడు అవి సృష్టిస్తూ ఉంటుంది కల్పన అనేటువంటిది. సహజముగా శబ్దము వేదమై పరబ్రహ్మమునే ఉపదేశించున్నాను, దానిని వాడుకొని జీవుడు తన అర్థములు ఎందు అన్వయించుకొనను. అసలు సహజంగా వాక్ అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపమే, కానీ దాని మనం వాడుకునేటువంటి విధానాన్ని ఈ మనస్సు మధ్యలో మాయ చేస్తుంది. ఆ మాయ వల్ల ఇవి మనం వేరే అర్థంలో ఉపయోగించుకోవడం అనేటువంటిది జీవుడు చేస్తూ ఉంటాడు. సహజంగా మాత్రం వాక్కు ప్రతి ఉచ్చారణ కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపమే. దాని ఫలితముగా తాను ఆచరించుకొనదలచిన కర్మలను వాని ఎందు తాను అభిలషించిన ఫలితములు అల్లుకొలను. అందువల్ల ఈ మనస్సు అనేటువంటి దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఆచరించవలసినటువంటి కర్మలు కాకుండా ఆచరించదలచినటువంటి కర్మలు అనేటువంటి మనకి ఎక్కువ అవుతాయి. ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఏమి చేయవలనో అనేటువంటిది కాకుండా ఏమి చేయదలుచుకున్నాము అనేటువంటిది దానికి అన్వయించుకుంటూ ఉంటాం మనం. అవి అన్వయించుకుని అంటే వాటి ఎందు మనకి అభిలాష అనేటువంటిది కలుగుతుంది, అంటే కోరిక అనేటువంటిది. ఆ కోరిక అనేటువంటిది మనసులో కలిగేటువంటి తరంగం లాంటిది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే, ఆ లోపల నుంచి వచ్చేటువంటి పరబ్రహ్మ నుంచి వచ్చేటువంటిది కాకుండా మనస్సు అనేటువంటిది మధ్యలో అడ్డుపడి ఈ మనస్సు అనేటువంటిది కోరికలు అనేటువంటి తరంగాలు పుట్టిస్తూ ఉంటే దానివల్ల చేయదలచినటువంటి పనులు అనేటువంటి వాటిని మనం సృష్టించుకుంటూ ఉంటాం. అది మన నిత్య జీవితంలో మనం చేసేటువంటిది.
చేయవలసినటువంటి పనులు అనేటువంటివి భగవంతుని చేత నిర్ణయింపబడినటువంటి అంటే ప్రకృతి మనకు నిర్ణయించి పెట్టినటువంటివి చేయవలసిన పనులు, మన మనసు చేత మనం నిర్ణయించుకుంటున్నటువంటివి కట్టుకుంటున్నటువంటివి అన్నీ కూడా చేయదలిచిన పనులు అనేటువంటివి. అందుకని చేయదలిచిన పనులు అనేటువంటివి చేస్తూ అవన్నీ కూడా కట్టుకుంటూ వాటి మీద అభిలషించినటువంటి ఫలితములు అనేటువంటివి అల్లుకుంటూ ఉంటాం. అదే మన నిత్య జీవితంలో చూసేటువంటిది. ఏమిటంటే మనం ఇలా బలాన్ని ఈ పని చేస్తే దీని మంచి ఫలితం ఇలా వస్తుంది కావచ్చు అనుకుని మనం ఆ పని చేస్తాం, ఆ ఫలితం రాకపోతే దుఃఖం అనేటువంటిది వస్తుంది. ఇది మన నిత్యం చాలా మనకున్నటువంటి అనుభవంలో కలిగేటువంటిది. అయితే అవన్నీ కూడా దుఃఖం, మరి దుఃఖం ఎందుకు వస్తుంది ఈ పనికి ఫలితంగాను మంచి ఫలితం వస్తుందనుకుంటే రాలేదేమి అని అంటే, అది చేయవలసిన పని కాదు చేయదలిచిన పని కాబట్టి. చాలా ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. పక్కింట్లో వాడు వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి మనం కూడా చేయాలి అనుకున్నాం అనుకోండి, అది మనం అనుకున్న పని కాదు, మనం చేయవలసిన పని కాదు. దానిలో ఫలితం ఏమిటి, పక్కింటి వాడికి వాడికి కొన్ని లక్షలు వస్తున్నాయి కాబట్టి మనకు కూడా లక్షలు వస్తాయి అనుకుని మనం అనవసరంగా అప్పు చేసి మనం చేతకానటువంటి పనిలోకి దిగి దానివల్ల ఈ వచ్చినటువంటి లక్షలు రావడం సంగతి ఎట్లా ఉంచి పెట్టినటువంటి డబ్బంతా పోయి ఆ అప్పులు వాళ్ళు మనం పట్టుకుని పీడించి అప్పుడు దుఃఖం వచ్చి ఎందుకు వచ్చింది ఇదంతా అని అంటే మనం చేయవలసిన పని కాకుండా చేయదలిచిన పని చేశాం ఫలితములు అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని. ఇటువంటి కోకొలలుగా మనం చేస్తూ వాటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటి వాటిని అల్లుకొని వాటిలో పడి దుఃఖాలు ఎదుర్కొంటూ ఉంటాం. దానితో జీవుడు మూఢుడగును, అనగా మోహం చెందినవాడగును. మూఢుడంటే మోహం చెందినవాడు అని అర్థం అన్నమాట. ఎదుటనున్న వస్తువును మరచి దానితో చేయబడిన వస్తువును గుర్తుంచుకున్నట్టు మోహం. మోహం అంటే అర్థం ఏంటంటే ఎదురుకుండా కనిపిస్తున్న దాన్ని మర్చిపోయి దానితో చేయబడినటువంటి వేరే ఆకారాన్ని గుర్తుంచుకోవడం అనమాట. అంటే అర్థమేంటి, ఒక కుండ మనం ఎదురుకుండా ఉందనుకోండి, చూస్తే మనం ఏం చేస్తాం, దాన్ని దానిలో ఉన్నటువంటి మట్టిని చూడడం, కానీ మట్టే మనం ఎదురుకుండా ఉంది కానీ దాన్ని కుండగా చూస్తూ ఉంటాం. అలాగే ఒక ఉంగరం మన ఎదురుకుండా ఉందనుకోండి, దానిలో ఉన్నటువంటి బంగారాన్ని చూడము కానీ బంగారమే అది అని ఉంగరంగా చూస్తూ ఉంటాం, బంగారాన్ని మర్చిపోతాం. అందువల్ల అసలు ఉన్నటువంటి వస్తువుని మర్చిపోయి లేనటువంటి దాన్ని చూస్తూ ఉండేటువంటి దాన్ని మోహము అంటారు. అది జరిగేటువంటిది. మట్టిని మరిచి కుండను గుర్తుంచుకునట, మానవుని మరిచి ఒక మతస్థునిగా ఒక కులము వాణ్ణిగా గుర్తుంచుకునట, ఇది కూడా అంతే. ఆ కుండని మట్టిని మర్చిపోయి కుండని గుర్తుంచుకోవడం ఎటువంటిదో, ఎదురుకుండా ఉన్నటువంటి వాడు మనలాంటి మానవుడు మనలాంటి జీవి అనేటువంటిది మర్చిపోయి ఏ కులం వాడు లేకపోతే ఏ మతం వాడు ఏ పార్టీ వాడు ఇలా గుర్తుంచుకుంటాం. వాళ్ళు ఎక్కడైనా కులమని కానీ మతం కానీ పార్టీ కానీ ఎక్కడైనా ఉంటాయా, రక్తంలో బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే ఎక్కడైనా కనిపిస్తాయా, ఏం కనిపించవు. కానీ మనం లేనటువంటి దాన్ని గుర్తుంచుకుంటాం, ఉన్నటువంటి దాన్ని చూడలేము, ఇది మోహం అంటే. అట్లే మానవుని మరచి శత్రువుగా లేక చుట్టముగా గుర్తుంచుకున్నట ఇంకో ఉదాహరణది. వీడు మన శత్రువు అంటే అందులో ఏమైనా శత్రువు అని ఉంటుందా, అందులో ఏ టెస్ట్ చేసినా కనబడదు శత్రువు అనేటువంటిది. ఎక్కడుంటుంది, భావించేటువంటి వాడి మనసులో ఉంటుంది. అలాగే వీడు మన చుట్టం అంటాం, అది కూడా అందులో ఉంటుందా, ఉండదు. అందుకని ఎలా గుర్తుంచుకోవాలంటే మనలాంటి మానవుడు, మానవుడిని మానవుడిగా గుర్తుంచుకోవాలి, లేకపోతే మనలాంటి జీవిగా గుర్తుంచుకోవాలి, లేదా అందులో ఇంకొంచెం చేతవుతే మనలో ఉన్నటువంటి లాగా అందులో ఉన్నటువంటి అంతర్యామిని గుర్తుంచుకోవాలి. కానీ ఒక చుట్టమో శత్రువో అయితే బలన ఆఫీసర్ గాను కొంతమంది ఏం చేస్తుంటారంటే వాడు చేస్తున్నటువంటి ఉద్యోగం అనేటువంటిది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎవరు సారంటే నేను బలన ఈ గారిని అంటారు. ఈ అని ఎక్కడైనా ఉంది అందులో, ఆ ఆఫీసులోకి వెళ్ళినప్పుడు చేసేటువంటి పనిని దాన్ని ఆ బాధ్యతని పేరు అలా అంటారు. కానీ ఈ శరీరంలో ఈ లేదు ఏ లేదు, ఉన్నటువంటిది ఒకటే. మన మనం అలాగే చెప్పుకుంటాం, లేదా ఇంకొన్ని కూడా అలాగే పిలుస్తాం, ఏం ఎస్సీ గారు ఏం ఈఈ గారు అని పిలుస్తూ ఉంటాం, మనకు అలవాటు. కానీ మరి మర్చిపోతాం మనం, మనకు గుర్తుండేదంతా కూడా ఏమిటి, ఆయన అరే అని గుర్తుంటాయి, కానీ ఆయన ఒక మనలాంటి జీవి, అందులో అంతర్యామి ఇవేమీ గుర్తుండవు. కానీ ఎదురుకుండా ఉన్నటువంటిది దాంట్లో అంతర్యామిని కానీ లేదా మనలాంటి మానవుడని కానీ ఇది మర్చిపోయి లేనటువంటి వాడిని దానిని గుర్తుంచుకోవడం అనేటువంటి దాన్నే మోహం అంటారు. ఇవన్నీ కూడా మోహానికి ఉదాహరణలు. శబ్దమయమగు వేదమును మనము సంకేతించుకుని శబ్దార్థములుగా వివిధ శాస్త్రాదులుగా గుర్తుంచుకున్నట వల్ల జీవుడు మూఢుడగుతున్నాడు. అలాగే వేదం, నిజంగా మరి వేదం చదువుకుంటే మోహం తొలగాలి కదా. నిజమే, వేదాన్ని ఎలా చదువుకుంటే మోహం తొలగుతుంది, వేదం అనేటువంటిది ఆ పరబ్రహ్మ ప్రతిపాదకమైనటువంటి వెలుగుగా దర్శించి దానివల్ల సృష్టిలో ఉన్నటువంటి పరబ్రహ్మని జీవుల్లో ఉన్నటువంటి పరబ్రహ్మని చూసేటువంటి
సాధన చేస్తే అప్పుడు వేదం అనేటువంటి సార్థకం అవుతుంది. అలా కాకుండా వేదాన్ని కూడా సంకేతించుకున్నటువంటి శబ్దార్థాలుగా మాత్రమే చూసి ఊరికే శాస్త్రాలుగా మాత్రమే గుర్తుంచుకుంటే ఏమవుతుందంటే దానివల్ల కూడా మూఢత్వం వస్తుంది. శాస్త్రాదులను అభ్యసించుట ఈ మూఢత్వము ఆవశ్యకమై అయినను అయితే ఒకటి, శాస్త్రం నేర్చుకోవాలంటే ముందు నేర్చుకునేప్పుడు ఈ మూఢత్వం కావాలి. మొట్టమొదట ఒక శాస్త్రం నేర్చుకోవాలనుకోండి, ఆ శాస్త్రం నేర్చుకోవాలంటే దానిలో ఉన్నటువంటి టెక్నికల్ టర్మ్స్, దాని యొక్క అర్థాలు, ఆ శబ్దార్థాలు అవి నేర్చుకోవాలి. కానీ శాస్త్రం నేర్చుకున్న తర్వాత ఆ శబ్దార్థాల్లో మాత్రమే ఇరుక్కుని పోయామనుకోండి, అక్కడే ఆగిపోయామనుకోండి, అప్పుడు మూఢత్వం అనేటువంటిది కలుగుతుంది. ఏ శాస్త్రమైనా అంతే, ఒక ఫిజిక్స్ అయినా అంతే, కెమిస్ట్రీ అయినా అంతే, బయాలజీ, ఏ శాస్త్రం నేర్చుకున్నా ఆ శాస్త్రం నేర్చుకునేప్పుడు మాత్రం శబ్దార్థాలు అనేటువంటివి ఆ స్థితిలో ఉండాలి, ఆ మూఢత్వం ఉండాలి. కానీ నేర్చుకున్న తర్వాత దాని ప్రయోజనం ఏమిటి, దాన్ని ఉపయోగించి మనం ఏం చేయాలి అనేటువంటిది ఒకటి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు ఈ మూఢత్వాన్ని వదిలేయాలి. అంత అంతర్యామిని మరచి శాస్త్రాదులను గుర్తుంచుకున్నట భేదములను పుట్టించిన కనుక దుఃఖహేతు వగుచున్నది. శాస్త్రాలు అనేటువంటివి నేర్చుకున్న తర్వాత, శాస్త్రాలు నేర్చుకున్న తర్వాత మనకేమవ్వాలి, అంతర్యామి దర్శనం అనేటువంటి సమన్వయం రావాలి. అన్ని శాస్త్రాల్లోంచి కూడా దీనివల్ల మనకేం తెలుస్తోంది అని అంటే అంతర్యామి యొక్క ప్రతిపాదన దీనివల్ల తెలుస్తోంది అనేటువంటి తెలియాలి, సమన్వయం రావాలి. ఆ సమన్వయం రాకపోతే మాత్రం ఏమవుతుందంటే ఈ శాస్త్రం వేరు, ఆ శాస్త్రం వేరు, దీనివల్ల ప్రయోజనం వేరు, దానివల్ల ప్రయోజనం వేరు అనేటువంటి దాంట్లోనే ఇరుక్కుపోతారు. ఈ సమన్వయం అంటే సింథసిస్ అనమాట, అది రావాలి. అది లేనటువంటి వాడికి ఏమవుతుంది, నా శాస్త్రంలో నేను స్పెషలిస్ట్ని, ఆ శాస్త్రంలో వాడు స్పెషలిస్టు, ఇంజనీరింగ్ వచ్చినటువంటి వాడు డాక్టర్ రాదు, అది వచ్చిన వాడికి ఇది రాదు, ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళు మెకానికల్ వాళ్ళు సివిల్ రాదు, సివిల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ రాదు, అలా ఏమవుతుందంటే ఒక సమన్వయం అనేటువంటిది లేకుండా పోతుంది శాస్త్రం నేర్చుకున్నా కూడా. అలాగే జీవితం అంతా కూడా ఒక, ఇది ఒక ఉదాహరణ మాత్రమే, జీవితంలో ప్రతి అంశంలోనూ సమన్వయం ఉండదు. నేర్చుకున్నటువంటి శాస్త్రం దేనికది విడిగా మాత్రమే గుర్తుంటే, నేర్చుకునేప్పుడు మాత్రం అలా నేర్చుకోవాలి, కానీ తర్వాత ఈ మొత్తం అంతా కూడా ఒకే పరబ్రహ్మ ప్రతిపాదకమైనటువంటి దర్శనం కావాలి. అది అయినప్పుడు మాత్రమే సఫలం అవుతుంది, లేదా ఏ శాస్త్రాలైనా కూడా సాఫల్యం అందదు. ఇట్లా మూఢత్వములు చెందిన జీవి తనకు గోచరించు లోకములను, వానికి తాను పెట్టుకున్న పేర్లను మాత్రమే గుర్తుంచుకొనుచున్నాడు. ఇది కూడా మనం చూస్తున్నాం. మనం వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళ పేర్లుగా మాత్రం గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ ఆ లోపల ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటిది చూసేటువంటిది మనలోనూ లోపలేముందో మనం చూడం, అవతల చూసేటువంటి చూడబడేటువంటి వ్యక్తుల్లోనూ లేదా జీవుల్లో కూడా లోపలేముందో అనేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయం. చేస్తే మనకు తెలుస్తుంది లోపల ఉన్నటువంటిది ఏమిటో అనేటువంటిది, కానీ ఆ ప్రయత్నం ఎప్పుడు చేయం. పేర్లుగాను రూపాలుగాను లేదా మనకు ఉన్నటువంటి చుట్టరికాలుగాను గుర్తుపెట్టుకుంటాం అంతే. అటుపైన తాను వాని ఎందు ఉద్దేశించి సుఖములను గుర్తుంచుకునుచున్నాడు. ముందేమో వాళ్ళ పేర్లు గుర్తుంచుకుంటాం, ఆ తర్వాత వాళ్ళు మనకి ఏ విధంగా ప్రయోజనం కలిగి మన ప్రయోజనాన్ని పనికొస్తారో అది గుర్తుంచుకుంటాం, దానివల్ల మనకేం సుఖం కలుగుతుంది అది గుర్తుంచుకుంటాం. ఆ సుఖమును కోరుటను నేర్చుకునుచున్నాడు. అప్పుడేమవుతుంది, సుఖాలను అనుకునేటువంటి వాటిని ఇవి మనకు కావాలి అని కోరుతూ ఉంటాం. అంటే ఎలా ఉంటుందంటే, ఫలాని వాళ్ళ కారు ఉంది, వాళ్ళు మనకు స్నేహితులు, వాళ్ళ పేరు గుర్తురాగానే వాళ్ళ కారు గుర్తొస్తుంది మనకి, ఎందుకంటే వాళ్ళ కారు తీసుకొచ్చి అందులో మనం ఎక్కించి తీసుకెళ్తారు అనేటువంటిది కారు సుఖం. కారు సుఖం లేకపోతేనేమో ఫ్రిజ్ సుఖం, లేకపోతే బెడ్ సుఖం, ఇవన్నీ కూడా సుఖం అనేటువంటి దాని ఫోటోగ్రాఫ్స్ తప్ప నిజంగా సుఖం అనేది ఉండదు. అక్కడ ఎండమావులు లాంటివి సుఖం అనేటువంటిది మనం ఊహలు అనమాట. ఇవి సుఖం అనేటువంటిది మన మనసులో అనేటువంటి అభిప్రాయం కానీ వస్తువుల్లో ఉండదు. అందువలన మనం ఏది వస్తువు సుఖం అనుకున్నాం అది కొనుక్కున్న తర్వాత ఇంక దాంట్లో సుఖం మనకి ఇంకేం ఉండదు, అయిపోయింది అక్కడికి, అట్లా ఉంటుంది. ఇట్లా కోరికలు పుట్టుతున్నవి, వానితో నిండి జీవితము గడుపుటయే మాయ. మాయ అమయము లేక మాయ రోగము అని రాశారు మాస్టర్ ఇక్కడ డైరెక్ట్గాను. అంటే మాయ అనబడేటువంటి రోగం అనమాట. ఇవే నిజం అనుకుంటారు, అయితే వాటిని వాడుకోవడం తప్పులేదు. కారు ఉంటే ఎక్కడం తప్పులేదు, కానీ కారు లేకపోయినప్పటికీ మనం వెళ్ళగలగాలి. అలా ఉంటే ఇబ్బంది లేదు, ఇవాళ కారు ఉంది కాబట్టి కారు ఎక్కాం, లేకపోతే కారు లేకపోతే బస్సులో వెళతాం, అది లేకపోతే నడిచి వెళతాం అనేటువంటిది ఉన్నప్పుడు వాడికి ఏమీ అంటదనమాట, ఇబ్బంది లేదు, వాడికి దుఃఖం అనేటువంటిది కలగదు. లేకపోతే ఇవాళ కారు ఉంటుందని కొంటే పోతున్న బస్సులో వెళ్ళాలనుకోండి, ఏడుస్తాడు వాడు. అదేమిటంటే కారులో ఎంత సుఖంగా ఉంటుంది, బస్సులో చాలా కష్టపడి వెళ్లాల్సి వస్తుంది అని. దేనికి సుఖం, అందుకని మనస్సు దాంట్లో అంటుకుంటుంది అనమాట. అదిగో అది
మూఢత్వం అంటే వానికి నిండి జీవితము గడపటే మాయ, ఇది మాయ అంటే. అలాంటివి ఎన్ని కొన్ని వందల వేలు మన నిత్య జీవితంలో రోజు మనం ఎన్నింటిలో ఇరుక్కుంటాం. అలాగా మనం ఆహారం తీసుకోవాలి అనుకోండి, ఆకలి వేసిన దానికి ఆహారం తీసుకోవాలి, మంచిదే. ఆ రోజు ఏముందో ఆ ఉన్నటువంటి దాన్ని బట్టి ఆహారం చేసుకుని తిని ఆకలి తీరుతుంది, ఆరోగ్యకరంగా ఉండాలి కానీ ఆహారం. అయితే ఒకరోజు మంచి పంచభక్ష పరిమాణాలు ఉన్నాయి, ఎవరో విందు చేశారు తిన్నాం, మరునాడు పొద్దున మామూలుగా ఇంట్లో పచ్చడేసుకుని తినాల్సి వచ్చింది, అయ్యో నడుస్తే అంటే వీడి మనస్సు ఆ విందులో ఇరుక్కుంది అన్నమాట వాడికి. అందువల్ల దేంట్లోనూ మనస్సు ఇరుక్కోకూడదు. ఇవాళ ఎవరో మంచి చక్కటి పట్టుబట్టలు పెట్టారు కట్టుకున్నాం, తర్వాత మళ్ళీ మామూలుగా కద్దరి బట్టలు కట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి, అయ్యో పట్టుబట్టలు లేవని నడిస్తే ఎట్లా? దేనికి ప్రాముఖ్యం అనేటువంటిది, అవసరం ఆవశ్యకమైనటువంటిది ఏది అని తెలుసుకుంటే మనస్సుకి అప్పుడు ఇటువంటి ఇబ్బందులు కలగవు. లేకపోతే ఏమవుతుందంటే వస్తువుల్లో ఇరుక్కుంటుంది మనస్సు, మనని కూడా ఇరకబెడుతుంది మనస్సు, అది ఇబ్బంది. ఇవి దుఃఖహేతువులు కనుక దుష్ట సంస్కారములు, వీనినే వాసనలు అందరూ. వాసనలు అంటే అర్థం ఏమిటి? మనం మామూలుగా ముక్కు వచ్చే వాసనలే వాసనలు కావు. వాసనలు అంటే ఏవైతే మనస్సుకు అంటుకుంటాయో అవి అసలు వాసనలు. మనస్సు వేటిలో అయితే ఇరుక్కుంటుందో, ఏవైతే లేకపోతే మనస్సుకు దుఃఖం కలిగిస్తుందో అవి వాసనలు అంటే. అంతేకాని మామూలుగా మనం చూసేటువంటి సెంటు వాసనలు ఇవి వాసనలు కావు. ఇవి ఊరికనే ఒక అర్థంలో వాసనలు, కానీ ఇంతకంటే పెద్ద వాసన